సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ అగ్రికల్చర్. నా పేరు నాగేశ్వర రెడ్డి. ఇవాళ వీడియోలో అంటే చాలామంది ఈ మధ్య శ్రీగంధం ఎక్కువ వేస్తున్నారు కదా, సో మొలకలు చిన్న చిన్నవి తెచ్చుకోవడం, అవి చనిపోవడం, తెలియక ఎట్లా పూడ్చుకోవాలో తెలియకపోవడము, అంత రకరకాల సమస్యలు వస్తున్నాయన్నమాట. సో అందులో భాగంగా కొంచెం ఎక్కువ కాస్ట్ పడుతుంది. ఈ మధ్యనే ఒక రైతు చాలా ఎక్కువ పెద్ద మొత్తంలో మొక్కలు నాటి దాదాపు 1.5 లక్షల నుంచి 2 లక్షల దాకా ఆయనకు నష్టపోయారన్నమాట. సో దానికి మూల కారణం ఏంటంటే దాన్ని నాటడం తెలుసుకోకపోవడం. సో అందులో భాగం ఏంటంటే అవి ఎక్కువ ఖర్చు అవుతున్నాయి కాబట్టి విత్తనాలు సప్లై చేసేటువంటి ఒక వ్యక్తి ఉన్నారన్నమాట. సో మేము 15 ఏళ్ళ నుంచి సో 20 ఏళ్ళ మధ్య ఉన్నటువంటి చెట్లు, అలాగే అంతకంటే ఎక్కువ ఉన్నటువంటి చెట్లు కొన్ని ఉన్నాయి. సో వాటి నుంచి తీసినటువంటి విత్తనాలు మేము సేల్ చేస్తామని చెప్పడం జరిగింది. సో వారికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, నేరుగా మీకు పోస్టల్ ద్వారా పంపిస్తారు. వారు 1 కిలో వచ్చేసి 1200 రూపాయలు చెప్పారనమాట. సో ఎక్కువ మొత్తంలో తీసుకుంటే వారు ఇంకా బార్గెన్ చేసుకొని మీరు తగ్గించుకోవచ్చు. అంతపాటు పోస్టల్ ఛార్జెస్ అంటే మీరు తీసుకునేటువంటి క్వాంటిటీని బట్టి పోస్టల్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి. దాదాపు 50 రూపాయల నుంచి మీకు స్టార్ట్ అవుతుంది. అంటే వెయిట్ పెరిగే కొద్దీ 250 గ్రాముల నుంచి 500 గ్రాముకు వరకు కూడా 50 నుంచి 100 రూపాయల వరకు అవుతుంది. సో మీరు వెయిట్ పెరిగే కొద్దీ పోస్టల్ ఛార్జెస్ మీరే ప్రత్యేకంగా భరించవలసి ఉంటుంది. వారి డీటెయిల్స్ అన్నీ చెప్తారు, ఎట్లా ఏంటి ఏ విధంగా అన్నటువంటిది. కాకపోతే ఏంటంటే మొలక వాటి విత్తనాలు తీసుకున్న తర్వాత దాన్ని మొలకెత్తించుకునే విధానం మీ చేతిలో ఉంటుంది. వీళ్ళైతే మంచి విత్తనాలు సప్లై చేస్తున్నారు చక్కెర ధర అని చెప్పేసి. వారి డీటెయిల్స్ కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. సో దాని ప్రకారం మీరు కాల్ చేసి అవి ఎట్లా అంటే దాని జర్మినేషను ఎట్లా చేసుకోవాలి ఏంటి అన్నది మీ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి వీళ్ళు మంచి నాణ్యమైనటువంటి విత్తనాలు సరఫరా చేస్తారు. మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటివన్నీ కూడా వాళ్ళు అక్కడి నుంచి తెచ్చినటువంటి. సో ఇవి దాదాపు మిరియాల ఆకారంలో ఉంటాయి. సో చాలామంది చూడకపోయి ఉండొచ్చు చెట్లని. ఈ మధ్య శ్రీగంధం చెట్లనే చూశారు కానీ విత్తనాలను చాలామంది చూడలేదన్నమాట. అంటే అడవుల నుంచి అగ్రికల్చర్ ఆఫీసర్ ద్వారా సేకరించినటువంటివి. మీరు ఎక్కడైనా సరే టెస్ట్ చేయించుకోవచ్చు ఈ పనికి వస్తాయా లేదా అన్నటువంటిది. కాకపోతే ఏంటంటే మొలకెత్తించుకునే విధానం తెలియాలి. సో ఏమేమి కలుపుకోవాలి, ఎట్లా చేసుకోవాలి ఏంటి అవంతా కూడా మీరు తెలుసుకొని వీటిని చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఏంటంటే ఒకవేళ నష్టం వచ్చినా పెద్దగా నష్టపోయేది ఏమి ఉండదు. మీరు అంటే చెట్లు తెచ్చుకొని ఒక్కొక్క చెట్టు 20 నుంచి 70 రూపాయల వరకు అమ్ముతున్నారు. సో ఈ మధ్య 20 రూపాయలకు 30 రూపాయల చెట్లు చిన్న ఒక అర్ధించి చెట్లు తెచ్చుకొని అవి నాటే విధానం తెలియక మొత్తం చనిపోయి ఆ ట్రాన్స్పోర్ట్ ఖర్చు తెచ్చుకునే ఖర్చు అన్నీ నష్టపోతున్నారు రైతు. సో అలా కాకుండా మీరు మొలకెత్తించుకునే విధానం తెలుసుకొని చేసుకుంటే కన్నా పెద్ద ఖర్చు అంటే ఎకరా అంటే ఒక కేజీ తెప్పించుకునే కూడా మీకు 1200-1300 అయిపోతుంది. అవన్నీ జర్మినేషన్ చేసుకొని ప్రాసెస్ అంతా కలిపి కూడా మీకు 3000 రూపాయలు కాదు, మొత్తం మొక్కలన్నీ కలిపి కూడా 4-5 ఎకరాలకైనా కూడా 3-4 వేల రూపాయల ఖర్చు రాదన్నమాట. మహా అంటే ఒక 5000 నష్టపోయే అవకాశం ఉంది. ఒకవేళ మీకు తెలియక ఏమైనా ఫస్ట్ టైం ప్రాబ్లం వచ్చి చేసినా కూడా కొన్ని మొక్కలు అందులో సగానే సగం మీరు చేసుకోగలిగినాక సరే 3-4 వేల కంటే ఎక్కువ నష్టపోయేటువంటి అవకాశం లేదనమాట. నష్టపోకూడదని కాదు కానీ మ్యాక్సిమం తెలుసుకుంటే పెద్ద ప్రాబ్లం లేదు. చాలామంది మొలకెత్తించుకున్నారు, కేవలం దాన్ని జర్మినేషన్ చేసుకొని మొలకెత్తించుకునే విధానం తెలిస్తే చాలు. దాంతోపాటు ఏమేయాలి దానికి అంటే క్రోటాన్ మొక్క కూడా కంటిన్యూగా ఉండాలన్నమాట మనం నాటుకునే వరకు బ్రతకడానికి. సో దాన్ని కూడా ఏ విధంగా వేసుకోవాలి ఏంటి అవన్నీ పూర్తిగా తెలుసుకొని మీరు చేసుకోండి. వీళ్ళు వచ్చేసి కేజీ 1200 రూపాయలు పోస్టల్ ఛార్జెస్ అదనని చెప్పారు. అంటే మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి కూడా ఈ పోస్టల్ ఛార్జెస్ మారుతాయి. మీరు బార్గెన్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇంకా డీటెయిల్స్ ఇవంతా కూడా మీకు స్క్రీన్ మీద నేను నెంబర్ ఇచ్చాను కాబట్టి మీకు క్లియర్గా వాళ్ళతో ఫోన్ చేసేసి మాట్లాడుకోవచ్చు. మీకు కావాలనుకున్న వాళ్ళు తెప్పించుకోవచ్చు అనమాట. ఒకవేళ మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చి అంటే ప్రాబ్లం ఏమీ మ్యాక్సిమం రాదు. సో మీరు మొలకెత్తించుకునే విధానాన్ని బట్టి అవి ఉంటుంది. సో ఆ ప్రాబ్లం తప్ప వేరేటువంటి ప్రాబ్లం అయితే వచ్చేటువంటి అవకాశం లేదన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉండి చేయగలిగితే వారికి నేరుగా కాల్ చేసి లేదా కింద కామెంట్లో కామెంట్ చేస్తే వారితో మీకు సందేహాలకు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తారు. మీకు ఎవరైనా మీకు కాకపోయినా ఇంకెవరికైనా అటువంటి ఉపయోగపడే అవకాశం ఉంది. సో ఇది షేర్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్, జై రైతన్నా.